वास्तव పరిస్థితులు తెలుసుకొని ప్రజలకు మనం నిర్భయంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాన గురించి సుమారు లక్ష కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం గురించి ప్రజలకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతోటే మన పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు మనం పర్యటిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు దేనికి కూడా మనం వెనకాడలేదు ఈ నాలుగు రోజులు కూడా 11వ తారీఖున ప్రెస్ మీట్లు గానే ఉండి 12 13వ తారీఖులు క్షేత్రస్థాయి పర్యటనలు 13వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయనగరంలో గుంకలం అనే గ్రామానికి వెళ్ళి రాష్ట్రంలో అతి భారీ లేఅవుట్ 397 ఎకరాలతోటి వాళ్ళు వేసిన లేఅవుట్ని కూడా సందర్శించి అక్కడ వాస్తవాలు తెలుసుకున్నాక ఆయన కూడా ఎంతో ఆశ్చర్యపోయి విషయాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు మన బలం మన జనసైనికుల పట్టుదల అదే విధంగా పార్టీ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మన పార్టీ పైన మన పార్టీ అధ్యక్షుల గారి పిలుపు మేరకు నిజాయితీగా నిలబడి ఆ రెండు రోజుల్లో మీరు పర్యటించి వివరాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు మీరు పార్టీ ఆఫీస్ పంపించినందుకు మనస్ఫూర్తిగా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా మనం తీసుకెళ్దాం ఎందుకంటే ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు క్షేత్రస్థాయిలో 6 నుంచి 10 లక్షలు 15 లక్షలు ప్రభుత్వ విలువ ఉంటే దాన్ని కాస్త వీళ్ళు 45 లక్షలు 60 లక్షలకి ప్రభుత్వానికి అమ్ముకుని భయంకరంగా వీళ్ళు సంపాదించుకున్నారు ఈ మంత్రులు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ల గురించి